2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకుంటా. కానీ మంచి మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం 151 సీట్లతో ఈ ప్రభుత్వం పరిపాలించమని, రాష్ట్రాన్ని పరిపాలించమని జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తే, ఈరోజు క్రిస్మస్, జనవరి 1, రేపు సంక్రాంతి పండుగలు, ఏవి చేసుకోకుండా రాజధాని విషయంలో అంత ఘోరంగా మీరు ప్రవర్తించి వాళ్ళందరినీ వీధులు పాలు చేసే పరిస్థితి తెచ్చారు. ఇది దురదృష్టం. ఇది మంచిది కూడా కాదు. మీకు మన ప్రజలు మిమ్మల్ని అంత భారీగా గెలిపిస్తే ఉన్న రాజధానిని మారుస్తామంటారు. ఇది కరెక్ట్ కాదు. రాజధాని ఎక్కడ చరిత్రలో ఒకసారి ఫిక్స్ అయిన రాజధానిని ఎవరు మార్చలే. అదేదో కటక్ వరదలు వస్తాయని బిఫోర్ ఇండిపెండెన్స్ నిర్ణయం తీసుకుంటే తర్వాత భువనేశ్వర్కి వచ్చింది. అంతకుమించి ఇంకెక్కడ జరగలే. ఇప్పటికైనా మీరు కూర్చొని మంచిగా ఆలోచించి ఉన్న మిగిలిపోయి, మీరు 100,000 కోట్లు అనేది పచ్చి అవాస్తవం మీరు చెప్తున్నారు. అది ఎప్పుడు 15 ఇయర్స్ ప్లాన్ అవసరంలే. అప్పటికి కూడా 100,000 కోట్లు అవసరంలే. ఉన్న భూమిలోనే మీకు అప్రిసియేషన్ ఉంటుంది. ఆ భూముల్లో 1,000 కోట్లు డబ్బులు వస్తాయి. మిగిలిపోయిన భూముల్లో అవసరమైన బిల్డింగ్స్ పూర్తి చేయండి. ఎందుకని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హ్యాపీనెస్ట్ అని గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ కట్టింది, ఆ ఫ్లాట్స్ అమ్మకం పెట్టారు. గంటల్లో 1,000 అపార్ట్మెంట్స్ పోయినాయి. 2-3 గంటల్లో 1,000 అపార్ట్మెంట్స్ కొన్నారు. ఎందుకు కొన్నారు? ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు వచ్చేసి, అపర్ణ కానీ, రామకృష్ణ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు వచ్చినాయి అక్కడికి? ఎందుకు యూనివర్సిటీలు వచ్చినాయి అక్కడికి? ఎందుకు 5-స్టార్ హోటల్స్ వస్తున్నాయి అక్కడికి? ఇవన్నీ అమరావతి రాజధాని అని. మీరు ఈరోజు దాన్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన కుటుంబాలు ఏం కావాలా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికే ఈ రాష్ట్రంలో గ్రోత్ రేట్ పడిపోయింది. ఈ రాష్ట్రంలో నీకు పర్ క్యాపిట ఇన్కమ్ పడిపోయింది. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో, మీరు ఎనర్జీ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు మంచిగా ఆలోచించండి. మీకు కూడా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి మరొక్కసారి ఈ జిల్లా ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.